धार्मिक कार्मिक क्षेत्र राजन्न सिरिसिल्ल जिल्ला वार्तल समाहारं एसएस न्यूज़ की स्वागत ई रोज वार्तालु राष्ट्र प्रभुत्वं प्रति एटा क्रिस्टियन्स को अंदिस्तुन्न क्रिसमस गिफ्ट्लनु ई रोज सिरिसिल्ल बीवै नगर बेतेस्ता चर्चिलो जेडपी चेयरपर्सन अरुण राघव रेड्डी मुनिसिपल चेयरपर्सन जिंदम कला चेतुल मीदुगा पंपिणी चेशारु। सिरिसिल्ल मुनिसिपल परिधिलोनि बीवै नगर वार्डुलो चर्चिलो क्रिसमस పండుగ సందర్భంగా ప్రభుత్వ పక్షాన దుస్తులను పంపిణీ చేశారు। ఈ సందర్భంగా నిర్వహించిన విందు కార్యక్రమానికి మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళా చక్రపాణితో పాటు జెడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి తదితరులు పాల్గొన్నారు। ఈ సందర్భంగా జెడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ పేద క్రైస్తవుల పెన్నిదిగా వ్యవహరిస్తూ ఆపదలో ఉన్న పేద క్రైస్తవులకు సంతోషంగా పండుగ జరుపుకోవాలన్న సదుద్దేశంతో బట్టల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారని తెలిపారు। సీఎం కేసీఆర్ ఎప్పుడూ పేదల పాలిట దైవంగా నిలుస్తున్నారని పేర్కొన్నారు। అభివృద్ధి సంక్షేమ పథకాలు రాష్ట్రంలో అనేక రీతిలో కొనసాగిస్తున్నారన్నారు। ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి జిల్లా కోఆర్డినేటర్ గడ్డం నరసయ్య, గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాకునూరు శంకరయ్య, వైస్ చైర్మన్ మంచి శ్రీనివాస్, జిల్లా మైనార్టీ అధికారి శర్వర్మియ, తహసీల్దార్ విజయ్, స్థానిక కౌన్సిలర్లు పాల్గొన్నారు। మరి ఈ కార్యక్రమానికి జిల్లా మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మన గౌరవనీయ ముఖ్యమంత్రి వరులు మరి అన్ని కులాల మంత్రి అందరికీ ఒకేలాగా సమాన హక్కు చేస్తూ మరి ఇటు ముస్లింలకు కానీ మరి హిందువులకు కానీ క్రిస్మస్ కానీ అందరికీ అన్ని పండుగలకు సమాన హక్కు చేస్తూ మరి అందరికీ మరి ఒక కుటుంబానికి ముగ్గురికి దుస్తులు కూడా అందివ్వడం జరుగుతుంది। మరి అంతే కాకుండా కూడా మరి మన సిరిసిల్ల పట్టణంలో చేనేత కార్మికులకు ఉపాధి కల్పిస్తూ మరి ఇతర రాష్ట్రాలకు కూడా ఈ దుస్తులు కూడా అందివ్వడం జరుగుతుంది। మరి అంతే కాకుండా కూడా మరి సిరిసిల్ల పట్టణంలో మరి చేనేత కార్మికులు మరి ఇంకా ముందుకు వెళ్తూ మరి ఇంకా ఉపాధి కల్పిస్తుండు మరి మన చేనేత వర్కల ద్వారా మరి మన గౌరవనీయ ముఖ్యమంత్రి వారికి మరి మంత్రి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము। మరి ఈరోజు రేపు జరగబోయే పండుగ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము మరొకసారి। మరి ఈ అవకాశం ఇచ్చిన వేదిక మీద పెద్దలందరికీ మరి ముందున్న పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము। ఈ కార్యక్రమానికి ఇక్కడికి ఆహ్వానించిన పాస్టర్ షామ్ సర్వర్ గారికి అలాగే క్రైస్తవ సోదరి సోదరు మనందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వస్తే ఏమొస్తుంది అని అంటే ఈరోజు ప్రతి ఇంటి ఆడబిడ్డ కూడా పేదింటి ఆడబిడ్డ కూడా చిన్నబోకుండా ఉండాలని మనకు ఒక కుటుంబానికి ప్రత్యేకంగా క్రైస్తవులకు కూడా స్పెషల్గా కుటుంబంలో ముగ్గురికి బట్టలు ఇచ్చుకుంటూ వాళ్ళు సంతోషంగా పండగ జరుపుకోవాలని ఈరోజు తెలంగాణ ప్రభుత్వం వస్తే ఏమొస్తుంది అని అంటే ఇలా పండగలు కూడా సంతోషంగా జరుపుకొని ఇందాక మన మైనార్టీ సర్వర్ గారు చెప్పినట్టు కూడా మీరు మైనార్టీ గురుకుల పాఠశాలలో కూడా మీ పిల్లల భవిష్యత్తు తీర్చిదిద్దుకునే మీ చేతుల్నే ఉంది కాబట్టి వాళ్ళను ఆ స్కూళ్ళల్లో అడ్మిట్ చేసి ఇంకా ఉన్నత చదువులకు కూడా పై దేశాలకు పంపిస్తే ఇందాక పెద్దలు చెప్పినట్టు కూడా 20 లక్షలు మరి ఫ్లైట్ టికెట్ కూడా 65,000 ఇచ్చుకుంటూ కూడా పంపిస్తున్నారు కాబట్టి ఆ అవకాశాన్ని మనం వినియోగించుకోవాలి మన ప్రభుత్వం ఇస్తుంది కాబట్టి మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రతి ఒక్కరు కూడా ఏ ఇంటి ఆడబిడ్డ చిన్నపోకుండా ఉండాలని ఈరోజు బట్టల కాడ నుంచి వెళ్ళి పడితే మన ప్రభుత్వ హాస్పిటల్ మన జిల్లా హాస్పిటల్లో కూడా మనకు నెల నెల ఒక బిడ్డకు పెళ్లి చేస్తే కళ్యాణ లక్ష్మి చెక్ ఇచ్చుకుంటూ కూడా మళ్ళీ వాళ్ళు గర్భం దాల్చినట్టయితే నెల నెల చెకప్ కూడా పెట్టుబడి పెట్టుకుంటూ కూడా కేసీఆర్ కిట్ ఇచ్చుకుంటూ కూడా ఆడపిల్ల పుడితే 13,000 మగపిల్లవాడు పుడితే 12,000 ఇచ్చుకుంటూ కూడా ఇలా మన ప్రభుత్వం ఎన్నో మన తెలంగాణ వస్తే ఏమొస్తుందంటే ఈరోజు గౌరవంగా ఒక ఆడబిడ్డ ఏడ్చుకుంటూ ఎన్నో కష్ట నష్టాలు అనుభవించిన రోజులున్నాయి మనకు తెలిసినంత వరకు కూడా ఇప్పుడు ఏ ఇంటి ఆడబిడ్డ కూడా సగర్వంగా కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ప్రతి ఇంటి ఆడబిడ్డ తలెత్తుకొని బతికేటట్టు కూడా గౌరవంగా ఈరోజు మా తెలంగాణ వస్తే ఏమొస్తుంది అని అంటే ఏ ఆడబిడ్డ కూడా చిన్నపోకుండా ఉంటుంది కాబట్టి ప్రతి ఇంటికి ఇవాళ వృద్ధాప్య పింఛిని విడవ పింఛిని కానీ వికలాంగుల పింఛిని కానీ 2,000 పదహారు నుంచి 3,000 పదహారులు ఇచ్చుకుంటూ కూడా ప్రతి ఇంటి ఏ వృద్ధురాలు కూడా
పరిస్థితి మేనమామలా అన్ని ఆదుకుంటూ మన తెలంగాణ ప్రభుత్వం మనం వెన్నంటి ఉండి మనం రుణపడి ఉంటాం ఎందుకంటే ఇన్ని చేసే ప్రభుత్వం గత ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం కూడా లేలేదు మన ప్రభుత్వం చేసినట్టు తెలంగాణ వస్తే ఏమొస్తుంది అంటే తెలంగాణ వస్తే మనం సగర్వంగా కూడా ఇవాళ హాస్పిటల్లో కానీ ఎక్కడికైనా కూడా ఏ ఆఫీస్లో పోయినా కూడా గర్వంగా చెప్పుకొని మనకు అన్ని పనులు అన్ని అభివృద్ధిలో కూడా ముందుకు దూసుకుపోతుంది మన జిల్లా కూడా మన రాష్ట్రంలో మన రాజన్న సిరిసిల్ల జిల్లా ముందు వరుసలో ఉంటుంది ఎందుకంటే మనకు గౌరవ మంత్రివర్యులు కేటీ రామారావు గారు ఉన్నారు ఎందుకంటే వారు ఇప్పుడు ఈ రోజులలో కూడా మనము హైదరాబాద్ వెళ్ళినా కూడా ఏ రాష్ట్రానికి వెళ్ళినా కూడా ఏది ఎక్కడ మీది అని అంటే రాజన్న సిరిసిల్ల జిల్లా అని అంటే కూడా మనకు ఒక గౌరవప్రదంగా మనకు స్థానం ఇస్తున్నారు ఎందుకంటే మన మంత్రివర్యులు ఏమిటి మన మంత్రివర్యులు మన జిల్లాను అన్ని జిల్లాల కంటే ముందు వరుసలో ఉంచుతుండ్రు కాబట్టి సగర్వంగా చెప్పుకొని ఇవాళ పేదింటి ఆడబిడ్డ సంతోషంగా పండుగలు జరుపుకోవాలని ఈ కిట్లు ఇచ్చుకుంటూ కూడా ముస్లిం సోదరులకు రంజాన్కి ఇచ్చుకుంటూ హిందువులకు బతుకమ్మకి ఇచ్చుకుంటూ క్రైస్తవులకు ఈ క్రైస్తవ క్రిస్మస్కు ఇచ్చుకుంటూ కూడా మనకు వెన్నంటి ఉండిన ప్రభుత్వానికి మనం ఎప్పుడు రుణపడి ఉంటామని మన జిల్లా ప్రజల తరఫున మన అందరి తరఫున కూడా వేదిక మీద ఉన్న అందరి తరఫున కూడా మనం మళ్ళీ ఒకసారి హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మన జిల్లా మంత్రివర్యులు కేటీ రామారావు గారికి మీ అందరి తరఫున కూడా క్రిస్మస్ పండుగ ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై తెలంగాణ జై కేటీఆర్. వరుస చిరుతపులి దాడులతో భయాందోళనకు గురవుతున్న ఇల్లందుకుంట మండల ప్రజలు మండలంలో నిన్న పెద్దలింగాపూర్లో ఈరోజు తిమ్మాపూర్ గ్రామంలో చిరుతపులి దాడిలో మరో దూడ మృతి చెందింది. ఇల్లంతకుంట మండలము చిరుతపులి దాడులతో వణికిపోతోంది. ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇల్లంతకుంట మండలంలో నిన్న పెద్దలింగాపూర్లో ఈరోజు తిప్పాపూర్ అంటే దమ్మనపల్లి గ్రామంలో చిరుతపులి దాడిలో మరో దూడ మృతి చెందింది. ఇక పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఇల్లందుకుంట మండలంలోని పెద్దలింగాపూర్ గ్రామానికి చెందిన కమలాకర్ రెడ్డి యొక్క వ్యవసాయ బావి దగ్గర నిన్నటి రోజు తెల్లవారుజామున చిరుతపులి దాడి చేయగా ఒక దూడ మృతి చెందింది. ఈరోజు కూడా ఇదే మండలంలోని తిప్పాపూర్ గ్రామానికి చెందిన దమ్మని నరసింహులు సంబంధించిన వ్యవసాయ భూమి వద్ద పశువుల కొట్టం వద్ద తెల్లవారుజామున వెళ్లేసరికి తన దూడపై చిరుతపులి దాడి చేసిందని అది చూసి అరుపులు వేసేసరికి అది అక్కడి నుంచి పారిపోయిందని సంబంధికులు తెలిపారు. ఈ విషయం గ్రామ సర్పంచ్కు తెలపడం, అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో సెక్షన్ ఆఫీసర్ భూలక్ష్మి ఆ ప్రాంతానికి వచ్చి పరిశీలించారు. దీనిపై పోస్ట్ మార్టం రిపోర్ట్ ఆధారంగా అటవీ శాఖ రేంజ్ అధికారికి పూర్తి వివరాలు తెలుపుతామని సెక్షన్ ఆఫీసర్ భూలక్ష్మి వెల్లడించారు. గ్రామస్తులు దమ్మన్ లక్ష్మణ్ దూడ బాధితులు మాట్లాడుతూ చిరుతపులి దాడి దూడపై చేయడంతో అటవీ శాఖ అధికారులకు సెక్షన్ ఆఫీసర్ భూలక్ష్మికి సమాచారం అందించినట్టు తెలిపారు. వారు వచ్చి పరిశీలించారని, ఇది చిరుతపులి ఆనవాళ్ళు లాగా లేదని ధృవీకరిస్తున్నారని, కానీ సంఘటనా స్థలంలో తాము చిరుతపులిని చూశామని బాధితుడు దమ్మని నరసింహులు చెప్పారు. పక్కపక్కనే ఉన్న గ్రామాల్లో ఇలాంటివి జరగడంతో గ్రామంలో ఉన్నవారు భయాందోళనకు గురవుతున్నారని తెలిపారు. ఈ సంఘటనా స్థలానికి గ్రామానికి 100 మీటర్ల దూరంలో ఉందని, దాంతో ప్రజలు భయం గుప్పిట్లో ఉంటున్నామని అటవీ అధికారులకు నిన్న ఈరోజు జరిగిన చిరుతపుల దాడికి సంబంధించిన దానిపై ఫిర్యాదు చేశారు. పూర్తి స్థాయిలో దీనిపై దర్యాప్తు చేస్తున్నామని అటవీ శాఖ అధికారులు చెప్పారు. బాధితుడైన దమ్మ నరసింహులకు దూడకు సంబంధించిన పూర్తి నష్టపరిహారం ప్రభుత్వం అందివ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు అధికారులు పాల్గొన్నారు. నా పేరు దమ్మ నరసింహులు. ఇక్కడ మేము రాత్రి నేను మా బావ ఇద్దరం కలిసి బాయికాడికి వస్తుండగా ఇక్కడ చిరుత మా దుడ్డం చంపుతుంది. అప్పుడు మేమిద్దరం కలిసి ఎల్లగొట్టుతున్నాము. అప్పుడు మళ్ళీ కొంచెం మరసంత పోయి ఆగిపోయింది. అప్పుడు మళ్ళా మేము కొంచెం వెనుక జరిగే వరకు అది వెళ్ళిపోయింది. వచ్చి చూసి రాసుకొని పోయారు వాళ్ళు. వాళ్ళు ఏంటంటే చిరుతపులి కాదు అన్నట్టు ఇక్కడ ఏం ఆనవాళ్ళు లేదని చెప్తారు వాళ్ళు. మేము చూసినామన్నా కానీ ఆనవాళ్ళు ఏం లేదు కదా అని అనుకుంటా పోయింది కదా తప్ప ఏం సమాధానం అయితే చెప్పలేదు. ఈరోజు మా తిప్పాపూర్ గ్రామంలో మరి దమ్మని నరసింహులు అనేటువంటి రైతు యొక్క మరి బర్రె దూడను మరి అర్ధరాత్రి చిరుతపులి దాడి చేసి వెళ్ళినట్టు మాకు పూర్తి ఆనవాళ్ళు కనిపించడం జరిగింది. మరి ఈ విషయంపై ఫారెస్ట్ అధికారి అయినటువంటి భూలక్ష్మి గారికి మరి సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వడం జరిగింది. మరి వాళ్ళు కూడా ఫీల్డ్ లెవెల్లో వచ్చి
ఎంక్వైరీ చేయడం జరిగింది. కానీ అది చిరుతపులి దాడిగా లేదు, చిరుత దాడి చేసినట్టు మాకు ఆనవాళ్ళు లేవు అన్నటువంటి విషయాన్ని మరి వారు కొంత ధృవీకరిస్తున్నట్టు భావిస్తున్నాము. కానీ పక్కపక్కన గలటువంటి గ్రామాల్లో నిత్యం మరి ఇలాంటి దాడులు జరుగుతూనే ఉన్నాయి. మరి ఈరోజు జరిగినటువంటి దాడి, అర్ధరాత్రి జరిగినటువంటి దాడి మాత్రం చాలా గ్రామానికి దగ్గరలో ఇళ్లకి కనీసం 100 మీటర్ల దూరంలో లేనటువంటి పరిస్థితులలో మరి ఈ దాడి చేయడం అనేది జరిగింది. కాబట్టి మా గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు కూడా చాలా భయాందోళనకు గురి కావడం జరుగుతూ ఉంది. కాబట్టి సంబంధిత మరి అటవీ శాఖ అధికారులు దీని మీద పూర్తి స్థాయి విచారణ జరిపి మరి ఇట్లాంటి దాడులు పునరావృతం కాకుండా అట్టి ఆనవాళ్ళకు సంబంధించినటువంటి మరి అధికారికంగా వాళ్ళు ధృవీకరించి వాటిని గ్రామాల్లోకి చొరబడకుండా మరి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి తప్పకుండా అలాంటి చర్యలు చేపట్టి మరి ప్రజలకు రక్షణ కల్పించి మరి ఇట్టి దూడకు సంబంధించిన పూర్తి నష్టపరిహారాన్ని మరి చెల్లించవలసిందిగా కోరుతా ఉన్నాం. రైతు లేనిదే రాజ్యం లేదు, రైతే దేశానికి వెన్నెముక లాంటి వాడు. రైతు అహర్నిశలు కష్టపడితే తప్ప మనం తినే కంచంలోకి అన్నం రాదని రాచల్ల బొప్పాపూర్ మార్కెట్ కమిటీ అధ్యక్షులు కొండా రమేష్ గౌడ్ అన్నారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని టీఆర్ఎస్ పార్టీ జడ్పీటీసీ కార్యాలయంలో జాతీయ రైతు దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ శాఖ టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఎల్లారెడ్డిపేటకు చెందిన ఇద్దరు రైతులు మంకేన రాజిరెడ్డి, అల్లం దేవయ్యలను శాల్వాలు కప్పి ఘనంగా సత్కరించారు టీఆర్ఎస్ పార్టీ నాయకులు. ఈ సందర్భంగా కొండ రమేష్ గౌడ్ మాట్లాడారు. దేశవ్యాప్తంగా ఆరోగ్యంగా కడుపు నిండా అన్నం తింటున్నామంటే రైతుల వల్లనే అని పేర్కొన్నారు. అలాంటి రైతు 6 నెలలు శ్రమించినా శ్రమ అంతా చేతికి దక్కుతుందనే నమ్మకం లేదన్నారు. అయినా సరే రైతులు మాత్రం అటు ప్రకృతి మీద ఇటు ప్రభుత్వం మీద భారం వేసి జీవనం కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు. డిసెంబర్ 23న జాతీయ రైతు దినోత్సవాన్ని జరుపుకుంటున్నామన్నారు. ఒకవైపు అతివృష్టి, మరోవైపు అనావృష్టి అనునిత్యం వెంటాడుతూనే ఉన్నాయని పేర్కొన్నారు. టీఆర్ఎస్ పార్టీ ఎల్లారెడ్డిపేట టౌన్ ప్రెసిడెంట్ బండారు బాలరెడ్డి మాట్లాడుతూ దేశాన్ని రక్షించే జవానులకు ఎంత ప్రాముఖ్యత ఉందో పట్టెడన్నం పెట్టే రైతులకు కూడా అంతే ప్రాముఖ్యత ఉందన్నారు. ఈ సన్మాన కార్యక్రమంలో ఎల్లారెడ్డిపేట మండల పరిషత్ ఉపాధ్యక్షులు కదిర భాస్కర్ గౌడ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ అంది సుభాష్, మండల యూత్ అధ్యక్షులు ఎడ్ల లక్ష్మణ్, ఎస్టీసీఎల్ మండల అధ్యక్షులు భూక్య సిత్యానాయక్, ఎంపీటీసీ సిరిసిల్ల మధు, సింగిల్ విండో డైరెక్టర్ నేవూరి వెంకటనరసింహారెడ్డి, వార్డు సభ్యులు లింగం, టౌన్ ఉపాధ్యక్షులు గోషిక దేవదాస్, నేవూరి నవజీవన్ రెడ్డి పాల్గొన్నారు. జాతీయ రైతు దినోత్సవ శుభాకాంక్షలు అందరూ కూడా తెలియజేస్తూ మరి ఈరోజు ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా ఎల్లారెడ్డిపేట టీఆర్ఎస్ పార్టీ టౌన్ ప్రెసిడెంట్ బాలరెడ్డి గారి ఆధ్వర్యంలో ఇద్దరు సీనియర్ పెద్ద వయసు గల రైతులను గౌరవించి మరి వారికి తోచినంత చిరు సత్కారం చేయడం జరిగింది. దీని ఉద్దేశం ఇవాళ రైతు లేనిదే రాజ్యం లేదు, రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుంది ఉద్దేశంతో మరి వీరిద్దరిని కూడా సన్మానించడం వల్ల రైతులందరినీ కూడా మనం గౌరవించినట్లు అవుతుంది. కాబట్టి ఇవాళ ఇద్దరు పెద్ద రైతులను మరి చాలా వయసులో వాళ్ళు మాకు తండ్రి సమానం పెద్దవారిని ఇలా సన్మానించుకోవడం జరిగింది. ఇలాగే ప్రతి కార్యక్రమాన్ని కూడా అందరం కలిసి కొనసాగించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు బాలరెడ్డి అన్నగారికి ధన్యవాదాలు తెలియజేస్తూ కార్యక్రమం పాల్గొన్నటువంటి నాతో పాటు పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. మరి ఈరోజు రైతు దినోత్సవం సందర్భంగా మరి మేము గౌరవిస్తూ టీఆర్ఎస్ పార్టీ ఎల్లారెడ్డిపేట పట్టణ శాఖ ఆధ్వర్యంలో మరి పెద్దలు రైతులు వారిని సన్మానించడం జరిగింది. మాకు తోచిన విధంగా గౌరవంతో సన్మానించడం జరిగింది. మరి ఈ ఇద్దరి రైతులను సన్మానించడం అంటే మండలంలో ఉన్న రైతు సోదరులందరినీ మేము గౌరవించి సన్మానించినట్టే. మరి ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ మరి రైతులైనటువంటి రాజన్న రాజరెడ్డిలకు మరియు అల్లం దేవన్నకు ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ జై కేసీఆర్. ఉద్యమం చేసి తెలంగాణ సాధించుకున్నామని చెప్పుకుంటున్న నాయకులు ఈరోజు ప్రతిపక్ష నాయకులను అరెస్టు చేస్తే తప్ప రోడ్ల మీద తిరిగే పరిస్థితి లేరని మాజీ ఎమ్మెల్యే మృత్యుంజయ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ భవనంలో పట్టణ బీజేపీ శ్రేణులతో కలిసి ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఉద్యమం ద్వారా తెలంగాణ సాధించుకుంటామని చెప్పుకుంటున్న నాయకులు ఈరోజు ప్రతిపక్ష నాయకులను అరెస్టు చేస్తే తప్ప రోడ్ల మీద తిరిగే పరిస్థితుల్లో లేరని మాజీ ఎమ్మెల్యే మృత్యుంజయం అన్నారు.
ఇక్కడ మీడియాతో బీజేపీ శ్రేణులతో కలిసి మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ కేంద్రం ధాన్యం కొనుగోలు చేయడం లేదని, రాష్ట్ర ప్రభుత్వం కూడా ధాన్యం కొనుగోలు చేయదని, రైతులను అయోమయ పరిస్థితుల్లో పడేసి ఆత్మహత్యలు చేసుకునేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రేరేపిస్తుందని విమర్శించారు. ఇంతటి దౌర్భాగ్యమైన పాలన 70 ఏళ్ల చరిత్రలో ఏ ప్రభుత్వం చేయలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేస్తుందని, కేంద్ర ప్రభుత్వం బియ్యం కొనుగోలు చేస్తుందన్నారు. ఉమ్మడి జిల్లాలో ఉప్పుడు బియ్యం కుంభకోణం నడుస్తోందని, దాదాపు 600 ఉప్పుడు బియ్యం రైస్ మిల్లులు ఈ జిల్లాలో ఉన్నాయన్నారు. ఎంపీలు ప్రజాప్రతినిధులు రోడ్లపైకి వచ్చి కేంద్ర ప్రభుత్వంపై చావుటప్పు కార్యక్రమం చేపట్టారని, నిజానికి చేపట్టాల్సింది సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రభుత్వ చావు డప్పు కార్యక్రమం అని పేర్కొన్నారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి పీయూష్ గోయల్ 50 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఇవ్వమంటే, ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం కేవలం 36 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం ఇచ్చిందన్న విషయాన్ని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ను ఎవరూ నమ్మే పరిస్థితులు లేరని మృత్యుంజయ విమర్శించారు. ప్రజల కొరకు కాదు, మా కుటుంబం కొరకే అనేటువంటి విధంగా, ఎవడేమన్నా అనుకొని నాదేం పోయింది అనేటువంటి విధంగా, ఇవాళ వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులు ఇక్కడ ఉన్నటువంటి మంత్రి కావచ్చు మరొకరు కావచ్చు ఎన్నిసార్లు ఎన్ని పత్రికలు కానీ టీవీలు కానీ లేకపోతే ప్రజాప్రతినిధులు కానీ ప్రతిపక్షాలు కానీ అరచి గీపెట్టినా కూడా వాళ్ళ విధానాలు అంటే దోపిడీ విధానాలను మానుకోకపోవడం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. ఇవాళ చావు దప్పులు కొట్టించారు. చావు దప్పులు ఎవరు కొడతారు? జనరల్గా దప్పులు కొట్టేటోళ్ళు మన సమాజంలో తెలంగాణలో అయితే మాత్రం దళిత వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు దప్పులు కొట్టేటువంటి ఆచారం ఉన్నది ఇక్కడ. ఈ దప్పులు డబ్బులు పెట్టి దప్పులు కొట్టించడం కాదు, ఏ ఒక్క దళితుడైనా కూడా ఇవాళ నిజంగా కూడా తెలంగాణ ఏర్పాటు చేసినటువంటి ముఖ్యమంత్రికి అనుకూలంగానో టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగానో ఉన్నారంటే దేనికంటే దానికి ఇవాళ బాధ్యత వహిస్తాం. ఇవాళ ఎమ్మెల్యేలుగానో ఎంపీలుగానో ప్రజాప్రతినిధులుగా ఎన్నికైనటువంటి వాళ్ళు తప్ప నిజమైనటువంటి దళిత ప్రజానీకమంతా కూడా ఇవాళ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నదని చెప్పడానికి ఏమాత్రం సంకోచించవలసినటువంటి అవసరం లేదు. మొదటి నుంచి ఇవాళ దప్పులు కొట్టాలంటే ఎవరికైనా కేసీఆర్ శవయాత్రకు దప్పులు కొట్టాలి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శవాన్ని దహనం చేయాలి, దాని కార్యక్రమాలు చేయాలి తప్ప దళిత ముఖ్యమంత్రి ఇస్తాను పారిపోయాను నీవే స్వంతంగా ఇవాళ ముఖ్యమంత్రి ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేసేటువంటి కార్యక్రమంలో దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తాను పారిపోయాను. ఇవాళ 3 ఎకరాల భూమి సంగతి ఎక్కడి నుంచి భూమి నేను ఇవ్వడానికని చెప్పి మాట్లాడుతా ఉన్నాను. దళితులకు అనేకమైనటువంటి ఇప్పుడు 2 కోట్ల డబుల్ బెడ్రూమ్లు ఇస్తాము, అలా వాళ్ళ పర్సంటేజ్ ప్రకారంగా వాళ్ళకు కూడా ఇస్తామన్నాను. ఇవాళ ఎక్కడ కూడా వాళ్ళకు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా 1 లక్ష ఇళ్ళు కూడా మంజూరైనటువంటి పాపాన అవ్వలేదు. 7 సంవత్సరాలలో ఇవాళ 7.14 లక్షల ఇళ్ళు మంజూరు కావాల్సినటువంటి అవసరం ఉండేది. ఎక్కడ ఎవరికి దళితుల భూములు ఇచ్చారు? సిగ్గుపడాలి వాళ్ళు. ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి కొడుకు కూడా ముఖ్యమంత్రి స్వయాన వచ్చి సిరిసిల్ల పట్టణం లోపల గృహ ప్రవేశాలు చేసి నేను పాలు వంగిచ్చి ఇండ్ల పచ్చి పోయలేకపోతే ఇవాళ ఇళ్లలో ఒక మనిషి కూడా లేకపోవడం మీకు కళ్ళ కనబడతలేదు అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. నువ్వు కేంద్ర ప్రభుత్వము ఒకసారి పోయి వీపుల గుద్దుతా, ఒకసారి పోయి మొత్తం రాష్ట్రాలను అన్ని జమ చేస్తా, మొన్న పోయి అక్కడ స్టాలిన్ను, అంతకుముందు పోయి దీదీని, అంతకుముందు పోయి బాబీని, వీళ్ళందరినీ ముఖ్యమంత్రులను కలుసుకుంటే ఏదో డ్రామా కంపెనీ పెట్టి నేను కేంద్రం మీద యుద్ధం చేస్తా అంటే ఎవరు నమ్మేటోళ్ళు లేడు. ఇవాళ దేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా అతన్ని నమ్మే పరిస్థితులు లేదు. నువ్వేం చేస్తావు? పెద్ద దొంగలు మీరు. ఇవాళ ఎప్పుడు ఎంక్వైరీ చేసినా కూడా మీ మీద అనేకమైనటువంటి దోపిడీ, అనేకమైనటువంటి దివాలాకోరు వ్యవస్థల మీద ఎంక్వైరీ చేస్తే ఒక్కొక్కరు చాలా రోజులు జైల్లో పోయేటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. మీరు ఏం మాట్లాడుతున్నారు? ఇవాళ కుక్క తోక నూపినట్టు కుక్క తోకూపుతుంది, కానీ ఇక్కడ తోక కుక్క నూపుతుంది. మొత్తం తెలంగాణ రైతులు యావత్తు మరి వడ్లు కొనాలంటే మా గతి ఏందని చెప్పి మొన్న నిజామాబాద్ కామారెడ్డి జిల్లాలో ఒక రైతు, నా వడ్డు కొనకపోతే నేను వడ్డు వేసుకోకపోతే నేను బతికే పరిస్థితి లేదని రైతు చచ్చిపోయాడు. రోజు పత్రికలలో ఒక ఆత్మహత్య పేపర్లో వార్త వస్తుంది. వడ్ల గురించి నేను చాలా స్పష్టంగా 2-3 విషయాలు మనవి చేసుకున్నాను. మరీ ముఖ్యంగా కరీంనగర్ జిల్లా ఉమ్మడి జిల్లాలో కూడా జరుగుతున్నటువంటి దోపిడీ, ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి కార్బైడ్ రైస్ మిల్లు రాష్ట్రంలో ఎక్కడ లేవు. మొత్తం 2600 రైస్ మిల్లల్లో మన దగ్గరనే 450 కార్బైడ్ రైస్ మిల్లు ఇక్కడ ఉన్నాయి. ఇవాళ వీళ్ళు కొట్లాడే అంతా కూడా వీళ్ళు ఏమడుగుతున్నారు? రైతులు అమ్మేది, రైతులు ఇచ్చేది ఏంది? వడ్లు. కేంద్రం కొనేది ఏంది? బియ్యం. కేంద్రము బియ్యం కొంటా అంటున్నారు. వాళ్ళకి ఎటువంటి బియ్యం కావాలో అటువంటి బియ్యం తయారు చేసి ఇచ్చేటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది.
ఈ రాష్ట్రంలో కాదు భారతదేశం లోపల ఉన్నటువంటి వ్యవసాయ విధానము ఈ ప్రొక్యూర్మెంట్ సిస్టమ్ ఏదైతుందో డైరెక్ట్ ప్రొక్యూర్మెంట్ అని కాకుండా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రొక్యూర్ చేసి ఆ ధాన్యాన్ని కేంద్రానికి అవసరం ఉన్నంత ఇస్తారు లేదంటే వాళ్ళ అవసరాలకు వాడుతారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన మాల సంక్షేమ సంఘానికి నూతన అధ్యక్షులుగా కొత్త మల్లయ్య ఎన్నికైన శుభ సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో టౌన్ ప్రెసిడెంట్ బండారి బాలరెడ్డి పూలమాలలు వేసి శాల్వలు కప్పి ఘనంగా సన్మానించారు. ఎల్లారెడ్డిపేట మాల సంక్షేమ సంఘం నూతన అధ్యక్షులుగా కొత్త మల్లయ్య ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు టీఆర్ఎస్ పార్టీ జడ్పీటీసీ కార్యాలయంలో పార్టీ టౌన్ ప్రెసిడెంట్ బండారి బాలరెడ్డి పూలమాలలు వేసి శాల్వల కప్పి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా బండారి బాలరెడ్డి మాట్లాడుతూ మాలల సంక్షేమానికి టీఆర్ఎస్ పార్టీ పక్షాన కృషి చేస్తామన్నారు. ఈ సన్మాన కార్యక్రమంలో మండల పరిషత్ ఉపాధ్యక్షులు కదిరి భాస్కర్ గౌడ్, ఎంపీటీసీ శ్రీశైల మధు, యూత్ మండల అధ్యక్షులు ఎట్ల లక్ష్మణ్, టౌన్ అధ్యక్షులు నేవూరి నవజీవన్ రెడ్డి, గోషిక దేవదాస్, సీనియర్ నాయకులు మీసా రాజం, పందిర్ల పరశురాములు గౌడ్, జువ్వాజి రామస్వామి, నరసయ్య, లింగం, ఆనందం, శ్రీనివాస్, రామస్వామి, భూమయ్య యాదవ్, సుంకి భాస్కర్, ప్రమోద్, శివరామకృష్ణ, ఉదయ్ కుమార్, దుమాల గ్రామ శాఖ అధ్యక్షులు భట్టు రాజు పాల్గొన్నారు. తంగళ్లపల్లి మండల కేంద్రంలో ఇమాన్యుయల్ చర్చిలో ఈరోజు క్రిస్మస్ కుటుంబాలకు ఎంపీపీ పడగల మానస చేతుల మీదుగా బట్టల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. తంగళ్లపల్లి మండల కేంద్రంలోని ఇమాన్యుయల్ చర్చిలో క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. దీనిలో భాగంగా కేక్ కట్ చేశారు, దుస్తులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పడగల మానసరాజు, సర్పంచ్ ఓంకారపు అనిత, ఏఎంసీ చైర్మన్ రవీందర్, ఎంఆర్ఓ సదానందం, ఎంపీడీఓ లచ్చాలు, ప్యాక్స్ వైస్ చైర్మన్ రమణారెడ్డి, ఉప సర్పంచ్ తిరుపతి, టీఆర్ఎస్ నాయకులు, చర్చికి సంబంధించిన ఫాస్టర్స్ పాల్గొన్నారు. మన మంత్రి వర్యులు కేటీఆర్ గారి ధన్యవాదాలు తెలియజేస్తూ నాతో చిన్నగా జరుపుకున్నటువంటి ఈ వేడుకలు ఏర్పాటు చేసినటువంటి తెలంగాణ ప్రభుత్వానికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ క్రిస్మస్ సోదరులందరికీ క్రిస్మస్ వేడుకలు తంగళ్లపల్లి మండల మరి ప్రజా ప్రతినిధులతో మనం సంబరంగా జరుపుకుంటున్నాం. అందరం గట్టిగా సంబరపడదాం. చిన్న ప్రార్థన ఒక నిమిషం. ఎంఆర్ఓ గారిని వారి ద్వారా జరుగుతున్నటువంటి ఈ యొక్క సెమీ క్రిస్మస్ యొక్క కార్యక్రమాన్ని మీరు విజయవంతం చేసినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇక్కడ క్రైస్తవ లోకం నాయన అనేకులు వచ్చి ఉంటున్నారు, దైవ సేవకులు వచ్చారయ్యా, నీకు వందనాలు. మా మండల పండగ బాగా జరుపుకోవాలని, దీనికి సంబంధించినటువంటి క్రిస్మస్ కానుకను ప్రజల క్రైస్తవ సోదరులందరికీ పంపిణీ చేయడం జరిగింది. ఇది మన భారతదేశంలోనే ఓన్లీ మన తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కార్యక్రమం. అంకుల్ సిరిసిల్ల మున్సిపల్ పరిధిలో జరుగుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలు పర్యవేక్షించేందుకు గజ్వేల్ మున్సిపల్ పాలకవర్గం సిరిసిల్లలో స్టడీ టూర్ నిర్వహించింది. గజ్వేల్ పురపాలక సంఘ పాలకవర్గం అధికారులు ఈరోజు స్టడీ టూర్లో భాగంగా సిరిసిల్ల మున్సిపల్ను సందర్శించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళా చక్రపాణి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జిందం కళ మాట్లాడుతూ సిరిసిల్ల పురపాలక సంఘ పరిధిలో గత ఎన్నో ఏళ్లలో జరిగిన అభివృద్ధి, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో సీఎం కేసీఆర్ పరిపాలనలో వారి ఆలోచన విధానాలకు అనుగుణంగా మంత్రి కేటీఆర్ సహకారంతో అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం జరిగిందన్నారు. మున్సిపల్లో అభివృద్ధిలో భాగంగా ప్రధాన రోడ్ల వెడల్పు కార్యక్రమాలు, ప్రధాన కూడళ్ళలో అభివృద్ధి కార్యక్రమాలు, అక్రమ నిర్మాణాల కట్టడి, ప్రధాన మురికి కాలువల వెంట నిర్మించిన అక్రమ కట్టడాలను తొలగించడం, ఉద్యానవనాల ఏర్పాటు, వైకుంఠ ధామం డంపింగ్ యార్డ్, రిసోర్స్ పార్క్, నర్సరీల ఏర్పాటు, ఫికల్ సాలిడ్ ట్రీట్మెంట్ ప్లాంట్, మునికి శుద్ధి యంత్రం తదితర పనులు చేపట్టడం జరిగిందని వారికి వివరించారు. మున్సిపల్ పరిధిలో బహిరంగ ప్రదేశాలలో మలమూత్ర విసర్జనతో పాటు చెత్త వేయడాన్ని నియంత్రిస్తూ సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేశామని అన్నారు.
రాష్ట్రంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూ ముఖ్యంగా గ్రామ పంచాయతీలకు పురపాలక సంఘాలకు పల్లె ప్రగతి పట్టణ ప్రగతి రూపంలో ప్రత్యేక నిధులను కేటాయిస్తున్న సీఎం కేసీఆర్కు మంత్రి కేటీఆర్లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ మున్సిపల్ చైర్పర్సన్ రాజమౌళి, కమిషనర్ వెంకటగోపాల్, వైస్ చైర్మన్, కౌన్సిలర్ సభ్యులు, కోఆప్షన్ సభ్యులు, అధికారులు, మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య, వైస్ చైర్మన్ మంచి శ్రీనివాస్, కౌన్సిలర్లు అన్నారం శ్రీనివాస్ అధికారులు పాల్గొన్నారు. మీరు ఫోటోగ్రాఫర్ కొంచెం కిందికి పెడితే చూడు ఎట్లా బాగుంటా సూర్య. ఎలా పనిచేస్తున్నది, రాబోయే దినాలలో ప్రజలకు మెరుగైనటువంటి సేవలు ఎలా చేద్దామనేది స్టడీ టూర్ యొక్క లక్ష్యం. కాబట్టి ఈ స్టడీ టూర్ చేసుకున్న తర్వాత మీ యొక్క ఫీడ్బ్యాక్ తీసుకొని మేము వెళ్ళడం జరుగుతుంది. మీ పాలక వర్గాన్ని కూడా మేము సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. గజ్వేల్ మీరు ఎప్పుడొస్తారో రాష్ట్రం మొత్తం సమగ్రంగా ఒక డంప్యార్డ్ తప్ప అన్నీ చూడవచ్చు. కాబట్టి మీకు మీకు స్వాగతం తెలియజేస్తూ మీరు మండలంలోని రాచల్ల గుండారం ప్రభుత్వ పాఠశాలలో బుధవారం గణిత శాస్త్ర పితామహుడు శ్రీనివాస రామానుజన్ జయంతి సందర్భంగా గణిత దినోత్సవం నిర్వహించారు. ఎల్లారెడ్డిపేట మండలము రాచల్ల గుండారం ప్రభుత్వ పాఠశాలలో బుధవారం గణిత శాస్త్ర పితామహుడు శ్రీనివాస రామానుజన్ జయంతి సందర్భంగా గణిత దినోత్సవం జరుపుకున్నారు. ఈ సందర్భంగా గణిత శాస్త్రానికి సంబంధించిన క్విజ్ పోటీలు నిర్వహించారు, విజేతలకు బహుమతులు అందజేశారు. గణిత శాస్త్ర గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పడానికి రామానుజన్ చేసిన కృషిని ఉపాధ్యాయులు వివరించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ సిబ్బంది పప్పుల శ్రీనివాస్, కులేరి ప్రేమసాగర్, కవిత, అంజయ్య, వేణు, లక్ష్మి, విజయ తదితరులు పాల్గొన్నారు. సిరిసిల్ల శ్రీ లంబోదర కల్చరల్ అకాడమీ ఆధ్వర్యంలో 6వ బాలల కళా ఉత్సవాల ముగింపు ఉత్సవం ఈరోజు ఘనంగా నిర్వహించారు. వివిధ రంగాల్లో ప్రతిభ కనబర్చిన వారిని శాలువాలు మెమెంటోలతో సత్కరించారు. సిరిసిల్ల లంబోదర కల్చరల్ అకాడమీ ఆధ్వర్యంలో 6వ బాలల కళోత్సవాలు ఘనంగా జరుగుతుండగా ఈరోజు ముగింపు ఉత్సవం జరిగింది.
స్థానిక సినారే గ్రంథాలయంలో ముగింపు ఉత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఆకునూరు శంకరయ్య హాజరయ్యారు. అకాడమీ గౌరవ అధ్యక్షుడు ఎండి సలీం, డాక్టర్ శోభారాణి, కందిపే రాణిప్రసాద్, చిరికిన కిరణ్, రాజన్నలు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. కళల్ని ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. అంతరించిపోతున్న కళలకు ప్రాణం పోస్తున్న లంబోధర కల్చరల్ అకాడమీ కళా అశోక్ అభినందనీయుడని పేర్కొన్నారు. ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు. వివిధ కళల్లో రాణిస్తున్న వారిని షాల్వాళ్లతో మేమంటోళ్లతో ఘనంగా సత్కరించారు. మీలో ఏ కళ దాగి ఉందా వాటిని బయటకు తీసి ఈ రాష్ట్రానికి ఒక మంచి కళాకారుని అందించాలనే ఉద్దేశంతోనే లంబోదర కల్చర్ అకాడమీ వాళ్ళు చేసారు. మరి ఈ కార్యక్రమానికి రసమై బాలకిషన్ గారు రావాలి. వారు అపాయింట్మెంట్ ఇచ్చారు, తప్పనిసరి వస్తా ఉన్నారు. కానీ ఆయనకు ముఖ్యమంత్రి గారితో అత్యవసర సమావేశం ఉన్నందున ఆయన గెస్ట్గా రాలేకపోయారు. మరొక కార్యక్రమానికి వస్తారు కూడా ఒప్పుకున్నారు. అది త్వరలో ఆ కార్యక్రమాలు చేద్దాం. ఒకటి అశోక్ సార్, గతగతమైనటువంటి నిర్వహించిన మూడు రోజులుగా అశోక్ వెళ్ళే దానికి ఒక క్రమశిక్షణ, ఒక టైం, ఈ టైం మొదలైన ఈ టైం ముగిస్తామని చెప్పినాం. రాత్రి వండి గడదానికి కార్యక్రమం ముగిసే పరిస్థితి లేదు, మీరు పోయేది లేదు. నేను ఇంతకుముందు కార్యక్రమాలు చేయకపోతే బాబు గారు చెప్పిన కార్యక్రమం ఒకటి జరుగుతున్న కార్యక్రమాలు కాకుండా మీ అందరికీ ఈ గ్రంథాలయం ఎప్పుడు కూడా ఆహ్వానం పలుకుతుంది. మీరు మీ దగ్గర ఉండేటువంటి కళలే కాకుండా మీరు చదువుకోవడానికి కూడా అన్ని రకాల వసతి, ఏ అమ్మాయి అన్ని రకాల వసతులు కూడా చేసినాం. మరి ఈరోజు రసమై బాలకిషన్ గారి చేతుల మీద మన ప్రకృతి ప్రకాశ్ అని గొప్ప వృక్ష ప్రేమికుడు, వారు అనేకమైనటువంటి ఆయనకి ఏ ఆదాయం లేదు కానీ అడవులు ఏపుగా పెరగాలనే తపనతో విత్తన బంతులు తయారు చేసి అడవులలో విసిరేసి సంతడంతో పూర్వ చెట్లు నాటుతా ఉన్నాడు. వారిని మన ఎంపీ సంతోషరావు గారు కూడా వారిని గుర్తించి వారికి అత్యుత్తరంలో ప్రగతి భవన్లో వారికి సన్మానం ఉన్నది. వారిని కూడా ఇక్కడికి ఆహ్వానించడం. అదేవిధంగా మన దగ్గర ఎదుర్కొంటే మహాభారత కళాకారుడు, మంచి నటుడు నటకేసరి కీసరి నరసింహం గారిని కూడా ఈరోజు సన్మానించుకోవాలని నేను అనుకున్నాం. వారి రసమయ్య గారి చేతుల మీద వారు ఆనందకు దయచేసి మీరు ఏమనుకున్నా మా దాంట్లో వాళ్ళ మీద సన్మానం చేస్తారు. ఇది కార్యక్రమం. దయచేసి మీరు ఎప్పుడన్నా ఈ ఇంట్లోకి రావచ్చు. మీ పిల్లల సెక్షన్ కూడా వేరే ఉన్నాయి. చందమామ పత్రిక మొదటి నుండి ఇప్పటిదాకా ఉన్న మొత్తం పుస్తకాలు తెప్పించి పెట్టినాం. ఆ చందమామ కూడా చదువుకోవచ్చు. అది అది పెద్ద టీవీల కేపులాంటి రావాలి, చదువుకోవాలి కార్యక్రమాలు. ఈ నెల 26వ తేదీన ఎల్లారెడ్డిపేట మండలం అల్మాస్పూర్ హరిహరపుత్ర శ్రీ అయ్యప్ప స్వామివారి దేవస్థానంలో అయ్యప్ప మహాపడిపూజ కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తున్నట్లు శ్రీనివాస్ గురుస్వామి తెలిపారు. హరిహరపుత్ర అయ్యప్ప దేవాలయంలో 26వ తేదీన మండల పూజ మహోత్సవం గురుస్వామి శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరుగుతుందని ఈరోజు వెల్లడించారు. ఈ మేరకు పత్రిక ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో గురుస్వాములు ఇంద్రారెడ్డి, శ్రీనివాస్, బాలయ్య, రామ్రెడ్డి, నరసింహారెడ్డి, స్వాముల రవి, రమణ, కిషోర్, బన్నీ, నిరంజన్ పాల్గొన్నారు. భక్తులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరారు. కార్యక్రమానికి అందరూ కూడా భక్తులు మన ఇక్కడ దగ్గరున్న ప్రాంతంలో వారు కానీ దూరం ఉన్న ప్రాంతాలు కానీ కూడా భక్తులందరూ కూడా ఇట్టి మండల పూజ కార్యక్రమంలో పాల్గొనాలి. పాల్గొని ఆ యొక్క స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరుతున్నాము. కార్యక్రమాలు తేదీ 26వ తారీఖున ఉదయం 4:30 నుంచి సుప్రభాత సేవ నుంచి మొదలు పెడితే సాయంత్రం ఆరు గంటల నుంచి మళ్ళీ పడిపూజ కార్యక్రమం నుంచి మొదలు పెడితే 11 గంటల వరకు కూడా స్వామివారి యొక్క కార్యక్రమాలు జరపబడును. గణపతి హోమము, స్వామివారికి విశేషమైనటువంటి అభిషేకములు, మరియు మధ్యాహ్నం కూడా అన్నదాన కార్యక్రమం దీక్షకలదు. సాయంత్రము 6 గంటలకు ఆభరణాల సేవ, అనగా పందలంలో ఏ విధంగానైతే ఆభరణాలు తీసుకొచ్చి స్వామివారికి అలంకరణ చేస్తారో అదేవిధంగా స్వామివారికి ఊరేగింపుగా శోభయాత్రగా ఆభరణాలను తీసుకువచ్చి స్వామివారికి అలంకరణ చేసి తదనంతరము ముస్తాబాదు పూజ్యశ్రీ రాజగురు స్వామివారి యొక్క చేతుల మీదుగా ఈ యొక్క పడిపూజ కార్యక్రమం అనేది జరపబడుతుంది. కావున భక్తులందరూ కూడా శబరిమలలో ఏ విధంగానైతే ఈ 26వ తారీఖు నాడు మండల పూజ కార్యక్రమం జరుగుతుందో అదేవిధంగా ప్రతి సంవత్సరము మన అల్మాస్పూర్ గ్రామం లోపల ఈ మండల పూజ కార్యక్రమం అనేది జరపబడుతుంది. కావున భక్తులందరూ కూడా ఇదే మరో పిలుపుగా భావించి ఆ యొక్క అయ్యప్ప స్వామి యొక్క
మహాపడిపూజ కార్యక్రమంలో తిలకించి స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి ఆ యొక్క స్వామివారి కృపకు పాత్రలు కాగలరని కోరుతున్నాము. స్వామి శరణమ చెప్ప సర్వే జనో సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న డబుల్ బెడ్రూమ్ ఇండ్లు లబ్ధిదారులకు అందని ద్రాక్షగా మారుతుందని రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ అన్నారు. మంత్రి కేటీఆర్ ఇలాకలో స్థానిక కౌన్సిలర్లు 1 లక్ష నుండి 2 లక్షల రూపాయలు తీసుకొని అనర్హులకు ఇండ్లు పంపిణీ చేస్తున్నారన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న డబుల్ బెడ్రూమ్ ఇండ్లు లబ్ధిదారులకు అందని ద్రాక్షగా మారిపోయిందని సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ విమర్శించారు. ఈరోజు ఇక్కడ ప్రెస్ క్లబ్లో మీడియాతో మాట్లాడారు. బడుగు బలహీన వర్గాల ప్రజలను నమ్మబలికి ప్రతిసారి ఎన్నికల్లో ఓట్లను దండుకుంటున్నారని ఆరోపించారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఇందిరమ్మ ఇండ్లు ఇరుకుగా ఉన్నాయని, తాము డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తామని నమ్మబలికి 7.5 ఏళ్లు గడుస్తున్నా ఇవ్వలేదన్నారు. ప్రతి నియోజకవర్గానికి ప్రతి ఏటా 4,000 ఇండ్లు ఇస్తారని చెప్పే మాట తప్పారని పేర్కొన్నారు. మంజూరైన ఇండ్లలో తెరాస పార్టీ నాయకులు డబ్బులు దండుకుంటున్నారని, లబ్ధిదారులకు అన్యాయం జరుగుతోందని అన్నారు. అధికార పార్టీ నేతల వివరాలు అతి త్వరలోని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బయట పెడతామని సంగీతం శ్రీనివాస్ వెల్లడించారు. ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు ఇచ్చినటువంటి ఇండ్లు ఎక్కడి కూడా సరిపోవు. గొడ్డస్తలా బడ్డస్తగా మనం బర్రస్త కట్టుకోలేము, మేకరెక్కడ కట్టుకుంటాం, అల్లుడస్త అక్కడ ఉండబెడతాం అని మాయామాటలు చెప్పి మేము డబుల్ బెడ్రూమ్ ఇస్తాం, మేము అన్ని విధాలు అందరికీ ప్రతి ఒక్కరు కూడా మేము ఇస్తామని చెప్పి ఇలా 7.5 సంవత్సరాలు కావస్తా ఉన్నది గద్దెనెక్కి టీఆర్ఎస్ ప్రభుత్వం. ఇప్పటికీ ప్రతి నియోజకవర్గానికి 4,000 ఇండ్లు కేటాయిస్తామన్నటువంటి ఈ ప్రభుత్వం ఇవాళ సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి తనయుడు సిరిసిల్ల నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వస్తున్నటువంటి పరిస్థితుల్లో ఈ 7.5 సంవత్సరాలలో మొత్తం రాజన్న జిల్లా సిరిసిల్ల జిల్లాకు శాంక్షన్ అయినాయి. మొత్తం టోటల్గా 6,789 మాత్రమే. దీంట్లో టోటల్గా జిల్లా వ్యాప్తంగా అయినాయి 3,000 చిల్లర మాత్రమే ఇప్పటి వరకు పూర్తి అయినాయి. దీంట్లో సిరిసిల్ల నియోజకవర్గంలో ఇప్పటివరకు పూర్తయినాయి చెప్తున్నటువంటి సంఖ్య 2,050. ఈ 2,050లో కేసీఆర్ నగర్గా ఇలా మండపల్లిలో 23 ఎకరాల స్థలాన్ని తీసుకొని అక్కడ 1,320 ఇళ్ళు నిర్మించి దాంట్లో అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులకు 60 తీసి మిగతా 1,250 ఇళ్ళు ఏవైతున్నాయో 1,260 ఇళ్ళు సిరిసిల్ల పట్టణానికి సంబంధించినటువంటి బలుగు బిల్లవరకు కేటాయిస్తున్నామని చెప్పారు. ఇవి పూర్తిగా ఏమవుతుందంటే ఆనాడు ఏదో సినిమాల కోడిని కట్టి ఇది మీకు చికెన్ పెడుతున్నామని చెప్పి చూపించుకుంటూ ఆనందినటువంటి చందంగా ఇలా ఈ రాష్ట్ర ప్రభుత్వం బసలుతా ఉన్నది. సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు ఈ సిరిసిల్ల నియోజకవర్గానికి ఏం చేసి కేసీఆర్ నగర్ దగ్గరికి పోయి డబుల్ బెడ్రూమ్లు మేము ఇస్తున్నామని చెప్పి లబ్ధిదారులకు తీసుకుపోయి ఇచ్చి తూతూ మంత్రంగా 6 ఊరికి ఇచ్చి చేతులు తుప్పుకున్న పరిస్థితి ఇప్పటికీ 7 ఏళ్ళు కావస్తూ ఉన్నది, దాదాపు దగ్గరకు వస్తూ ఉన్నది. ఏ ఒక్కరికి కూడా డబుల్ బెడ్రూమ్లు ఇచ్చినటువంటి పాపన పోలేదు. అధికార పార్టీకి తొత్తులై అధికార పార్టీ నాయకులు ఇలా కోట్ల రూపాయలున్నటువంటి అధికార పార్టీ నాయకులు కూడా ఒక్కొక్క బెడ్రూమ్కు 1,00,000 రూపాయలు 2,00,000 ఆశించి వాళ్ళ దగ్గర పేద ప్రజల దగ్గర పుస్తకం నమ్మి పైసలు తీసుకునేటువంటి పరిస్థితి మనం సిరిసిల్లలో కనిపిస్తూ ఉన్నది. మేము చెప్తాను ఒక్కొక్కరి వాళ్ళ రికార్డులతో సహా మేము బయట పెడతాం. ఎవరెవరి దగ్గర ఎన్ని పైసలు అడిగిండ్రు, ఏ కౌన్సిలర్ ఎన్ని పైసలు అడిగిండ్రు, ఏ లబ్ధిదారు ఒక కౌన్సిలర్ చెప్తేనే 2 లిస్టుల్లో ఉన్నటువంటి పేర్లు ఇలా ఒక కౌన్సిలర్ చెప్తే వాళ్ళని తీసేయాలి. అధికారులకు ప్రత్యక్షంగా ఆ లబ్ధిదారులు అక్కడ ఉండగా ఫోన్ తీసుకొని ఒక కౌన్సిలర్ కమిషనర్ కో లేకుండా అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి వేసి ఈ అమ్మాయి పేరు ఉండద్దు ఈ లిస్ట్లో అని చెప్పినటువంటి వైరం మనకు కనిపిస్తూ ఉన్నది. తక్షణమే వారిని ఆ లిస్టులకి తీసేయడం. ఈ విధంగా మున్సిపల్లో పూర్తి అవినీతి పరంగా వారికి సంబంధించినటువంటి తాబేదారులకే ఈ యొక్క లబ్ధి చెందేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఈ లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలో పాల్గొన్నటువంటి ప్రతి అధికారి కూడా రేపు వారు తప్పక ఈ యొక్క దీనికి శిక్షను అనుభవించక తప్పదు. మళ్ళీ మేము ఒకటే ఒక చెప్తా ఉన్నాం, మీరు ఇప్పటికే 7,000 చిల్లర లబ్ధిదారు అప్లికేషన్స్ తీసుకొని 4,000 చిల్లర మీరు ఇలా లబ్ధిదారులను ఎంపిక చేసి మళ్ళీ దానికి ఫిల్టర్ చేసుకుంటే అసలు మొత్తం ఈ సిరిసిల్ల నియోజకవర్గంలో అయినటువంటి బెడ్రూమ్ల సంఖ్య ఎంత,
1250 ఎక్కడ ఉన్నాయో మండపల్లి ఇక్కడ శాంతినగర్లో ఒక 200 పెద్దూరులో 500 చిల్లర 72 రగుడి దీంతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తిగా అయినాయి మాత్రం ఒక మండపల్లి మాత్రమే శాంతినగర్లో మౌలిక వసతులు లేవు పెద్దూరులో మౌలిక వసతులు లేవు రగుడిలో మౌలిక వసతులు లేవు కనీసం త్రాగనాటికి 3 నీరు ఉండే పరిస్థితి లేదు అక్కడ కరెంట్ కనెక్షన్ లేదు కనీసం మౌలిక వసతులు డ్రైనేజ్ వ్యవస్థ కానీ రోడ్ల వ్యవస్థ కానీ ఒక్క ఇంటికి దర్వాజాలు కూడా కరెక్ట్ పెట్టేటువంటి పరిస్థితులు లేవు మీరు 7 సంవత్సరాల్లో ఏం చేస్తున్నారయ్యా మళ్ళా ఇంకా మీద ఎవరికైతే డబుల్ బెడ్ డబుల్ బెడ్రూమ్ కేటాయిస్తున్నారో వాళ్ళకి వెనుక నుంచి పోయి వాళ్ళ దగ్గర 1 లక్ష 2 లక్షలు 3 లక్షలు గుంజేటువంటి పరిస్థితి ఇక్కడ అధికార పార్టీ కౌన్సిల్ చేస్తూ ఉన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎస్ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.